మా ఎత్తి ఇక్కడ ఉన్నది మా అన్న గారు. ఏం చేస్తున్నారు నాన్న? ఏమో తెచ్చారు. మక్కున మట్టం హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏమంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే అక్కడ వచ్చేసి పొద్దున్నే సిటీ సాయిబాబాది అయితే పెట్టారన్నమాట హారతి పాట, అందుకోసమే ఆ వాయిస్ వస్తుంది. కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను, అది ఫుల్ బాగా వినపడుతుంది మాకు, అందుకోసమే మీకైతే వాయిస్ ఇస్తున్నా. ఇదేం లేదు, ఈ వ్లాగ్లో వచ్చేసి నా డైలీ రొటీన్ మార్నింగ్ నేను ఎలా బిజీగా ఉంటుందో అనేది ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నా అన్నమాట. బట్ నేను అది చేశానన్నమాట, నేను చేసినది అది గోడకు తగిలినకి సీల కొట్టాలా, అందుకోసం అది సీల కొట్టకోకుండా ఇట్లా ఫోన్ స్టాండ్తో అలా పెట్టేసేసుకున్నాను అన్నమాట. అలా చాలా బాగుంది, దాని మీద అందంగా కనపడుతుందని అలా పెట్టేసుకున్నాను. బట్ మార్నింగే ఫుల్ రొటీన్ ఎలా ఉంటుంది, నేను బిజీగా మార్నింగ్ 4:50కి లేచి టీ పెట్టేసి మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్ళిపోతాను. వాకింగ్ నుంచి వచ్చి 6:30కి వచ్చేస్తాను. 6:30కి వచ్చే లోపల ఇంకా ఎవ్వరూ లేచిండారు, నేనే వచ్చి ఆ తర్వాత వర్ధన్ ఇప్పుడే లేచాడనమాట. వర్ధన్ కూడా వచ్చినాక ఇంకా ఏం చేయాలా అనేది కొంచెం నైటే కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటాను, అది వచ్చేసి తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిక్కుడు మట్టికాయ అయితే తర్వాత వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కొంచెం టైం కూడా ఉండదు నాకు, అసలు వాళ్ళ కాలేజీకి పోయేంత వరకు మా ఆయన ఆఫీస్ పోయేంత వరకు నాకు బిజీగా ఉంటాను. అసలు వంట అయిపోయినాకనే మిగతా పనులు అవుతుంది, బట్ వంట పటపటాను వంట ముందు ఫస్ట్ ఫినిష్ చేయాలా. నేను అందుకే మీకేం వంట చూపించడం లేదు, ఎందుకంటే అందరికీ వచ్చిన వంటనే కాబట్టి నేనేం పెద్దగా మీకేం వంట చూపించడం లేదు. బట్ డైలీ నేను చేసే రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేచినప్పుడే నేను ఎంత బిజీగా ఉంటుందా అనేది చూపిద్దామని వంటింట్లో ఒకసారి చూపిద్దామనేసి. ఎప్పుడు అలా ఒక్కొక్క బిట్ ఎక్కడ ఒక్కో చోట తీయడం కాదు, బట్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మాది అనే ఉద్దేశంతో అయితే తీసానన్నమాట. ఇక్కడైతే చిక్కుడు మటకాయ అయితే తర్వాత అయితే వేస్తున్నాను. ఏదో మాట్లాడుతున్నాను బట్ వాయిస్ అయితే తీసేసానమాట, ఎందుకంటే వాయిస్ చెప్పాను కదా బాబా సౌండ్ అయితే బాబా హార్ట్ అయితే బాగా వినపడుతుంది, అందుకోసమే మళ్ళీ కాపీరైట్ పడుతుంది ఎందుకనేసి. అక్కడ కూడా నేను రెడ్ది కనపడుతుంది కదా, అది కూడా నేను వేసిందే. ఆ వీడియో కూడా వచ్చినట్లేదు, మీకు వస్తుంది నెక్స్ట్ వస్తుంది. అక్కడ వచ్చేసి నేను ఫ్లవర్ వాజ్ అదే జస్ట్ గాజుది వచ్చేసి కలర్ కొట్టేసి వేసి మనీ ప్లాంట్ అయితే వేసాను చూడండి, అదైతే చాలా బాగా కనపడుతుంది కదా వీడియోలు అయితే. బట్ ఈ సామాన్లు చూడండి ఎన్ని సామాన్లు కనపడుతున్నాయి మీకు. బట్ మార్నింగ్ అలాగే ఉంటుందండి, మార్నింగ్ మా అత్త కూడా అడుస్తుంటుంది ఏంటి ఇలా అక్కడే అట్లే పెట్టేసామని. బట్ అయినా కూడా తప్పదండి, వంట అయిపోయేంత వరకు నాకు ఎక్కడున్న వస్తువు అక్కడ ఉండాలంటే కాదు, నాకు ముందు అంతా అయిపోయినాక ఆ తర్వాత మళ్ళీ సర్దుకుంటాను అన్నమాట. వర్ధన్ వచ్చి ఏందేందో చెప్తున్నాడు, బట్ అవన్నీ నేను తీసేశాను. మేమిద్దరం ఇలాగే గిల్లి గజ్జాలలాగా కొట్టుకుంటుంటాం చూడండి, అత్త అల్లుడు ఒకటేమైనా కొట్లాడుతూనే ఉంటాము, అడుచుకుంటుంటాము, కొట్లాడుతుంటాము. మా ఎన్నికల వీడియో కోసము ఎన్నో తిప్పలు, నేను వాడిని అడుస్తుంటా, వాడిని నన్ను అడుస్తుంటాడు, మేమిద్దరం కొట్లాడుతుంటాము, అలుగుతుంటాము. కానీ ఇద్దరము కలిసి చేసేదైతే మా వీడియోస్ ముందుకు పోవాలనే ఒక్క కారణం అయితే ఇద్దరికి ఉంది. ఇద్దరు కష్టపడుతున్నాము, మేమిద్దరం అయితే ఈ ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నాం నిజంగా. బట్
మా ఛానల్ గ్రోత్ వస్తున్నప్పుడంతా మేము పొందే ఆనందం మాకే తెలుస్తుంది. బట్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే తర్వాత అయితే వేసేసాను, తర్వాత వేస్తూనే ఉన్నాను. నేనైతే మాటలు చెప్తూనే ఉన్నాను కానీ మీకు తర్వాత వేస్తూనే ఉన్నాను. ఓకే, ఇది చిక్కుడుకాయ పప్పు చేయాలనుకున్నాను. శుక్రవారము మార్నింగే నాకు వంట కూడా అయిపోతే నాకు వచ్చేసి నేను శ్రీ లలిత చదవనీకైతే సహస్రనామం చదవనీకైతే వెళ్తున్నాను. అక్కడ పూజలు జరుగుతున్నాయి, ఎవరో ఒకరి ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. బట్ అందుకోసం అనేసి వెంటనే నేను వంట కూడా పూర్తి చేసుకొని నేను ఇంట్లో పూజ చేసేసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి తొందరగా వంట కూడా తొందరగా చేసేసుకుంటాను అన్నమాట. అందుకే నాకు మార్నింగ్ ఎప్పటికైనా అయినా కూడా నాకు జల్దీ పని వెంటనే తొందరగా అయిపోవాల, ఎక్కువ లేటుగా చేసుకోను అన్నమాట, తొందరగా అయిపోట్టుకుంటాను. బట్ మీకైతే మొత్తం ఈరోజు అయితే వ్లాగ్ అంతా ఇదే ఉంటుంది, ఎందుకంటే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నా లైఫ్, నేను మార్నింగ్ ఎంత బిజీగా ఉంటాను అనేది చూపిద్దామనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. బట్ ఎవరికైనా బోర్ కొట్టింటే ఐఎమ్ సారీ, ముందుకు కొట్టేసేయండి, దొబ్బేసేయండి. బట్ అయితే మీ మనసుల్లోకి వెళ్ళాలా అనే ఒక ఉద్దేశంతో అయితేనే నేను ప్రతి ఒక్కటి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ అయితే ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. మీరు సజెషన్ ఇవ్వండి, ఇంకా మంచి వీడియోస్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఎందుకంటే ఎలాంటి వీడియోస్ తీయాలనేది నాకు కూడా ఈ మధ్య కొంచెం ఐడియాస్ తెలియటం లేదు. బట్ మీరు కొంచెం ఐడియాస్ ఇస్తే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను. మీరు సజెషన్ ఇవ్వండి నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేసి. మీరు మీకు నచ్చిన వీడియోస్ చేయడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు ఇష్టమైనదే కదా నేను చేస్తే. నేను హ్యాపీ, మీరు హ్యాపీగా ఉంటారు. బట్ అందుకే కంపల్సరిగా మీరు చెప్పినది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే పప్పుకైతే అవి తరుక్కునేసేస్తున్నాను అన్నమాట. పప్పుకు ధరిస్తున్న ఇది కూడా నైటు వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ అప్లోడ్ చేయాలా, మార్నింగ్ పెట్టాలనే ఉద్దేశంతో నైట్ అయితే అప్లోడ్ నైట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇది సారీ ఏమనుకోకండి. ఇక్కడైతే పప్పుకైతే తరిగేసేసుకొని ఇంకా చపాతి పిండి ఇవన్నీ కూడా తడపాలన్నమాట, అవన్నీ కూడా చేస్తాను. చూడండి మార్నింగ్ లేసి చక్క 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 పని రోబోలు ఏంటో బాగుంటుంది కదా, మనం రోబోలు కాలేకపోయాము. బట్ తప్పదు, మన పని మనమే చేసుకోక తప్పదు కాబట్టి మనమే కష్టపడాలి, మనమే తినాలి. ఇక్కడ వచ్చేసి గిన్నె అయితే కడుక్కుంటున్నాను, ఎందుకంటే చపాతి పిండి తడపాలనేసి చపాతి పిండి చపాతి చేద్దాం అనుకుంటున్నాను. వాడు క్యారేజ్కి మన టిఫిన్కి కావాలి కదా, అందుకోసమే ఆ గిన్నె ఏమో ఆంట్లల్లో పడిపోయింది, అందుకోసమే అది కడిగేసేసి ఫస్ట్ చపాతి పిండి అయితే తడిపేయాలి కదా, తడిపేస్తున్నాను. అక్కడైతే పప్పుకైతే అన్నీ తరిగేసి పెట్టేసుకున్నాను, టీ అయితే కాగిపోయింది అయిపోయింది. ఇంకా నేనైతే అంట్లయితే జస్ట్ అదొక్కటి గిన్నె కడిగేసేసి ఫస్ట్ నేను చపాతి పిండి అయితే తడిపిద్దామనేసి మార్నింగ్ వాకింగ్ 5:30కి లేచి 6:30 కల్లా అంటే గంట సేపు ఎనర్జీ కొంచెం తక్కువైతుంది నాకు, లేకపోతే ఇంకా తొందరగా బెటర్గా వెయిట్ గెయిన్ అవుతుంటే. బట్ నేను మధ్యాహ్నం ఒకటి కదా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకునేది, ఈవెన్ నైట్ వచ్చేసి కొంచెం లైట్ ఫుడ్ కదా తీసుకునేది. బట్ అందుకోసమే కొంచెం ఎనర్జీ తక్కువ అయిపోతుంది, అందుకోసమే నేను ఎక్కువ తొందరగా వెయిట్ తగ్గడానికి గట్టిగా ప్రయత్నం చేయడానికి కొంచెం నా శరీరం నన్ను సహకరించకుంటుంది. బట్ అందుకోసమే కొంచెం నిదానంగా తగ్గుతున్నాను. బట్ చపాతి పిండి అక్కడ తడిపేసేసి ఇక్కడ కసు కొడుతున్నాను చూడండి, ఆ పని అయిపోయింది, కొంచెం రిలాక్స్
అనమాట. వాడికి టైం ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి, ఈ మధ్య కొంచెం 8:30కి 8:20 కల్లా కాబట్టి కొంచెం 8 కల్లా వాడికి టిఫిన్ చేసి ఇవ్వాలి. బట్ ఆ లోపల 1 అయిపోతుంది కాబట్టి కొంచెం ఆ వంటకట్ల పెట్టేసేసుకొని ఇక్కడ కసు కొట్టేసేస్తే జెండా పార్క్ వెంకటరమణ కాలనీ. జెండా పార్క్ అంటే తెలియని వాళ్ళు అంటూ కొంతమంది ఉంటారు, తెలిసిన వాళ్ళు మాత్రం కాలనీ వాళ్ళు ఉంటారు. నేను మాత్రం వాకింగ్ వచ్చేది ఈ పార్కే. మార్నింగ్ 5:30 అండ్ 6:30 తులసతన్ మేకప్ లేకుండా చూడాలనుకుంటే పొద్దున్న రండి. పార్కు దగ్గర వీళ్ళు వచ్చేసి చిన్న బండి మీద పెట్టుకున్నారు. మొన్న మొన్ననే కొద్దిగా స్టార్ట్ చేసినారన్నమాట. బజ్జీలు మధ్య రాత్రి వచ్చేసి రొట్టె చేస్తున్నారు. మార్నింగ్ వచ్చేసి దోశ పూరిన పూరి దోశ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు పొంగనాలు ఉంటే తింటాము, పొంగనాలు తిని చెప్తాను. బజ్జీలు అయితే బాగానే ఉన్నాయి, తినమని టేస్ట్ ఇచ్చినారు అందుకే తిన్నా. ఎట్టున్నాయి వర్ధన్? సూపర్ ఉన్నాయి, బయట సాఫ్ట్ దొరికేలాగా ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. ఇంకా నువ్వు వేడివేడిగా అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడే కొంచెం చల్లగైనా కానీ వేడిగా ఉంటే ఇంకా సూపర్ ఉంటాయి.